హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు తేజస్ కిచెన్ ఈరోజు మీకు దోశ ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తానండి ఏమిటి దోశ మామూలుగా అందరికి వచ్చు కదా అనుకుంటున్నారా లేదండి ఇది వెరైటీగా ఉంటుంది ఇడ్లీ రవ్వ కూడా కలిపి చేస్తాను నేను చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఏ విధంగా చేయాలో మీకు చూపిస్తాను మినప్పప్పు బియ్యం అండి మినపప్పు ఒకటి వేసి నాలుగు బియ్యం వేసేసాను కొద్దిగా మెంతులు వేసాను ఒక ఆరు గంటల సేపు నానబెట్టానండి ఇప్పుడు మిక్సీకి వేద్దామని తీసుకు తీస్తున్నాను ఇప్పుడు మిక్సీకి వేసేటప్పుడు ఇడ్లీ రవ్వ అండి ఇడ్లీ రవ్వ ఒక గ్లాస్ తీసుకోవాలి కొద్దిగా ఎక్కువైనా తక్కువైనా ఏం కాదండి చాలా బాగా వస్తాయి మనము బేకింగ్ సోడా వాడాల్సిన పడలేదండి ఒకసారి కడిగేసి ఒక పది నిమిషాలు ఉంచేద్దాం రవ్వ అప్పుడు నీట్గా అవుతుంది కదా రవ్వ తర్వాత మిక్సీకి వేసేసుకుందాము ఇప్పుడు మిక్స్కి వేసేసుకుందామండి మనం మామూలుగా ఈ దోశకు వేసేటప్పుడు బొరుగులు వాడతారు కొంతమంది కొంతమంది అన్నం వేసేస్తారు కొద్దిగా బాగా ఎర్రగా రానికే శనగపప్పు వాడతారు అవన్నీ కాకుండా ఇడ్లీ రవ్వ వాడితే కూడా చాలా బాగా వస్తుంది ఒకసారి వాడి చూడండి మీరు కూడా చాలా బాగుంటుంది ఇడ్లీ రవ్వ వేసేద్దాము ఇందాక నానబెట్టి పెట్టుకున్నాం కదా వేసేద్దాము మనం ఇంకా దోశ వేసేటప్పుడు సాల్ట్ ఒక్కటి వేసుకుంటే సరిపోతుందండి సోడా పడి వేయాల్సిన అవసరం లేదు చాలా బాగా వస్తాయి రోస్ట్గా వస్తాయి తీసి తీసిన తర్వాత మెత్తగా కూడా ఉంటాయండి కొద్దిగా వాటర్ వేసేసి మిక్సీకి వేసేసుకుందాము మిక్సీకి వేసేసానండి నేను కొద్దిగా సాల్ట్ వేసేసి మూసిపెట్టేసుకుందాము రేపు ఉదయం రేపు ఉదయం దోశ ఏ విధంగా వేయాలా మీకు చూపిస్తానండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి మీరు షేర్ చేయండి వాళ్ళకు చూసారా ఇంత బాగా పొంగిందే ఇంకా మనం సోడా వేసుకోవాల్సిన అవసరం లేదండి ఇంకా దోశ వేసేసుకోవడమే స్టవ్ పెట్టి పెన్నం వేడైందండి ఆనియన్స్తో పూసేసి పెన్నంకి దోశ వేసేస్తాము ఎంత పతలాగా కావాలంటే అంత పతలాగా వస్తాయండి చాలా బాగా వస్తాయి తిప్పుతాము టూ సైడ్స్ కాల్చుకుందామండి రెడీ అయిందండి దోశ ఖచ్చితంగా ట్రై చేయండి ఒకసారి ఈ విధంగా కూడా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది చట్నీతో కానీ ఏదంతైనా తీసుకోవచ్చు మనం బొమ్మాయి చట్నీతో కానీ పప్పుల చట్నీతో కానీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్